Visakhapatnam curfew samayam mugisina tarvata traffic raddi perugutondi. Illaku chere kramamlo nagaramlo traffic pradhanvyuhanni talpistondi vahanalato pradhana koodalanni raddiga maripothunnayi. Vahanalanu kramabaddhikarinchadam police laku kashtanga martondi. Ika signal points mundu kilometerla mera vahanalu nilchipothunnayi. Marinta samacharam maa pratindhi Murthy andistaru. ప్రస్తుతం మనం హనుమంతవాక జంక్షన్లో ఉన్నాము. ఇది అత్యంత రద్దీ అయిన ప్రదేశము. విశాఖ నుంచి విజయనగరం శ్రీకాకుళం వెళ్లే మార్గం ఇది. కర్ఫ్యూ మొదలవుతున్న సమయంలో వాహనాలన్నీ ఈ రోడ్లపై పూర్తిగా దిగ్బంధించి కనబడుతున్నాయి మనకి. ట్రాఫిక్ సిగ్నల్స్ నగరంలో చాలా చోట్ల ప్రధాన కూడలలో కూడా ఇదే పరిస్థితి. ఎవరికి వారు తమ తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో అందరూ ఒకేసారి బయలుదేరడంతో ఈ రద్దీ వాతావరణం నెలకొంది. ఎవరికి వారే పోటీ పడుతూ తమ తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి చదువుతున్న ప్రయత్నంగా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే హనుమంతరావు జంక్షన్లో సాధారణ రోజుల్లో అయితే ట్రాఫిక్ ఫ్లో అనేది ఇంత ఉండదు. కానీ కర్ఫ్యూ మొదలవుతున్న సమయంలో వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డం, పోలీసులు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఒకేసారి వాహనాలన్నీ ఒకే చోట గుమ్ముగూడే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకునే క్రమంలో ఒకేసారి ఈ రద్దీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నగరంలో ఇతర ప్రధాన కూడలలో కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు నగర శివార్ల నుంచి సిటీలోకి వచ్చే వాహనాలు, అలాగే నగరం నుంచి శివార్లలోకి వెళ్లే వాహనాలు పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అవుతుంది. మనం చూసుకోవచ్చు చిన్న ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి భారీ స్థాయిలో వాహనాల వరకు మనకి ఈ మార్గం గుండా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దారి పొడవునా ట్రాఫిక్ కిలోమీటర్ల మేర వ్యాపించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. మనం చూసుకోవచ్చు అందరూ ఒకేసారి బయలుదేరడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. ట్రాఫిక్ సమస్యలు కూడా నగరంలో చాలా వరకు ఈ సమయంలో 11:30 నుంచి అలాగే 12:30 మధ్యలో ఒక గంట పాటు ట్రాఫిక్ సమస్యలు ఈ విధంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరం నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధానమైన ఏకైక మార్గం ఇదే కావడంతో ఈ ట్రాఫిక్ అనేది ఇంత జటిలంగా మారింది. కర్ఫ్యూ విధించిన నాటి నుంచి కూడా ఈ సమయంలో కర్ఫ్యూ ప్రారంభమైన మొదటి నుంచి కూడా ఇదే ఈ సమయంలో చూసినట్లయితే ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుంది. మరొక గంట గంటన్నర దాటితే మాత్రం ఇక్కడ మొత్తం అంతా నిర్మానుష్యంగా మారిపోయే పరిస్థితి ఉంది. అందరూ ఒకేసారి ఇళ్లకు చేరిపోవాలి, కర్ఫ్యూ నుంచి తాము పూర్తిగా బయటపడాలి, కర్ఫ్యూ సమయంలో ఉండకూడదనే ఆలోచన ఏదైతే ఉందో అది సరైనది కాదు. ముందుగానే వాళ్ళు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయత్నాలు అయితే చేసుకోవాలనేది కోరుకుంటున్నాము. ఇది ఇక్కడ ఉండే ట్రాఫిక్ పరిస్థితి. పోలీసులు కూడా ఒక దశలో దీన్ని సరిదిద్దలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. వీడియో సమర్థం మూర్తి TV5 న్యూస్ విశాఖపట్నం.